నమస్కారం. జైతాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జైతాల్ జిల్లాలో కూడా మొన్న ఇటీవల అనుకోకుండా సంఘటన జరిగి కొండగట్టులో చనిపోయినటువంటి కొంతమంది బాధిత కుటుంబాలు, ఆ ప్రాంతానికి సంబంధించిన రైతాంగం మా ప్రాంతానికి జలాశయాలు ఇవ్వాలి, మా పంట పొలాలు ఆదుకోవాలి, మా భూములన్నీ కూడా మీరు కాలువల కోసము నీళ్ళు ఇస్తామని మా భూమిని కూడా అక్వైర్ చేసి మాకు డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. మాకు ఇంతవరకు పనులు మొదలైందలేవని చెప్పేసి కొంతమంది రైతులు స్వచ్ఛందంగా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు వస్తున్నారైతే ఆ మంత్రులకు వాళ్ళ కష్టాన్ని చెప్పుకుందామని చెప్పి రోడ్డు మీద కూర్చొని ఏదైతే మంత్రులు వెళ్ళే వెహికలకు అడ్డుగా కూర్చొని వాళ్ళ కష్టాన్ని చెప్పుకున్నారు. అయ్యా మంత్రి గారు, మీరు మా గుండగట్టి ప్రాంతానికి సంబంధించిన గ్రామాలకు వస్తున్నారు, మా రైతాంగానికి మాకు సంబంధించిన నీళ్లు ఇవ్వాలి, మా మండలానికి సంబంధించిన గ్రామాలకు మా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు మొరబెట్టుకున్నారు. చనిపోయినటువంటి బస్సు యాక్సిడెంట్లో చనిపోయినటువంటి కొంతమంది బాధితులు కూడా మాకు ఇంకా నష్టపరిహారం రాలేదని చెప్పేసి వారికి సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రులను కొప్పురీశ్వర్ గారిని, అదేవిధంగా చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ గారిని కోరడం జరిగింది. ఆ రోజు టీవీ మీడియా మిత్రులు అందరూ కూడా మన ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. అక్కడ ప్రజలకు ఆయన హామీ ఇచ్చిండు మంత్రి, ఏమని, మీ సమస్యని పరిష్కారం చేస్తా, తొందరగా కాంట్రాక్టర్ తీసుకొచ్చి పనులు మొదలు పెడతా, మీ రైతాంగానికి నీళ్ళు ఇస్తా, కొండగట్లో చనిపోయినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో మిగిలిపోయిన కుటుంబాలకు కూడా ప్రభుత్వ పరంగా నష్టపరిహారం ఇప్పిస్తా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి నిన్న సంబంధించిన పోలీసు అధికారులు ఎవరైతే కష్టాన్ని చెప్పుకొని పోవడం కష్టం చెప్పుకునడానికి పోయిన వాళ్ళ కుటుంబాల మీద సుమారు 8 మందిల మీద కేసులు నమోదు చేయడం జరిగింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే గతం 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసము ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులను కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులను కూడా అడ్డుకున్నారు ప్రజలు. ఏమని, తెలంగాణ ఉద్యమం కోసం అడ్డుకున్నారు. అడ్డుకున్న నాయకులు ఇక్కడ కూడా కార్లకు అడ్డుకున్నా లేకపోతే నాయకులను నిలదీసినా కూడా ఈ రోజు కూడా ఏ తప్పుడు కేసు కూడా పెట్టలేదు. ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే అది ప్రతిపక్ష పార్టీ మాట్లాడితేనేమో, ప్రజల పక్షాన మాట్లాడితేనేమో, రాజకీయాలు చేస్తున్నారని మాట్లాడతారు కొప్పురీశ్వర్ గారు. స్వచ్ఛందంగా నష్టపోయినటువంటి ప్రజలే వచ్చి అయ్యా మాకు నష్టం జరిగింది, మాకు నష్టపరిహారం రాలేదు, మాకు నష్టపరిహారం రాలేదు కోవాలి, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీళ్ళు ఏదైతే ఉన్నాయో, ఎల్లంపల్లి ఈ ప్రాంతానికి సంబంధించిన నీళ్ళు ఏదైతే ఉన్నాయో, ఎల్లంపల్లి జలాలు కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన నీళ్లు కానీ హైదరాబాద్కి ఎక్కడెక్కడికో పోతున్నాయి, మా ప్రాంత గ్రామాలకు చెరువులు కుంట నింపాలని చెప్పేసి రైతులు మొరబెట్టుకుంటే రైతులకు ఒక పక్క నీకు న్యాయం చేస్తానని మాటిస్తావు మంత్రిగా, ఒక ఉన్నతమైన క్యాబినెట్ మంత్రి హోదాలో ఉండి ఒక పక్క పోలీసు వాళ్ళతో కేసులు నమోదు చేపిస్తాం. వెంబడే చెప్తున్నాం మంత్రి గారికి, ఈశ్వర్ అన్నగారికి చెప్తున్నాం, ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని కానీ మనవి చేస్తున్నాం. అన్న, ప్రజలు అన్నటోళ్ళు ప్రజల ఓట్లు వేస్తేనే ప్రజల యొక్క ఆశీర్వదిస్తారు. ఈరోజు మనం ఈ స్థానంలో ఉన్నాం, మీరు ఈ స్థానంలో ఉన్నారు, మీ యొక్క పార్టీ అధికారంలో ఉన్నది. ప్రజల కష్టాలు చెప్పుకున్నటువంటి ప్రజల మీద తెలుసు తెలుగు జరిగిన పొరపాటును పోలీసు వాళ్ళతో కేసు నమోదు చేయించడానికి వెంబడే ఉపసంహరించుకోవాలి. ఆ కేసులను మీరు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి మంత్రిగా ఎవరిపై అయితే కేసులు నమోదు చేసినారో ఆ కేసులు నిలుపుదాయి చేయాలి, ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. రెండో విషయం, మన రైతు సోదరిమైన గిరిజనులకు సంబంధించిన రైతు, ఆ అమ్మ పాపం యూరియా దొరకక మాట్లాడింది. ఏమని మాట్లాడింది, ప్రభుత్వం మీద, అధికారుల మీద, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల మీద మాట్లాడింది. మరి మాట్లాడితే ఆ అమ్మ మీద కూడా, ఆ సోదరి మరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా ఈశ్వర్ గారిని అడుగుతున్న, ఈశ్వర్ గారు ఒక ఉద్యమకారుడిగా, ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకునిగా, నేను 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, నేను ఇలా మంత్రి అయినా అని చెప్పి అమాయకంగా చాలా ఇన్నోసెంట్గా
చాలా ప్రజల పక్షాన మాట్లాడినటువంటి మీరు అన్న, మరి ఈరోజు మన పేద ప్రజలు, మన జిల్లా జైతాల జిల్లా సంబంధించిన ప్రజలు ఈ విధంగా వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు వస్తే, ఒక రైతు సోదరి మీద కేసు రిజిస్టర్, ఒక కొండగట్టుకు సంబంధించిన రైతాంగం మీద కేసు రిజిస్టర్, బస్సులో చనిపోయిన కుటుంబాల మీద కేసు రిజిస్టర్, ఇది ఎక్కడన్నా ఉండదా అని చెప్పి అడుగుతున్నా. దయచేసి జిల్లా మంత్రి గారు బాధ్యత తీసుకో. నువ్వు మంత్రి కాబట్టి ప్రభుత్వంలో భాగస్వామ్యం, నువ్వు ఇమీడియట్గా ఆ కేసులు ఉపసంహరించి ఎవరైతే తప్పుడు కేసులు నమోదు చేసిండో ఆ కేసులను విడ్రా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఒకవేళ విడ్రా చేయకుండా ఇదే విధంగా నేను మంత్రిని, మా టీఆర్ఎస్ నాయకుల మీద ఎవరు ఎదురు తిరిగినా, ఎవరు అడ్డుకున్నా, మేము ఈ విధంగా పోలీసులను అడ్డ పెట్టుకొని పోలీసుల ద్వారా కేసులు రిజిస్టర్ చేపిస్తా అంటే, ఈరోజు ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కేసులు విడ్రా చేసేంత వరకు ఎవరి పేరు మీద అయితే కేసులు అయినాయో వాళ్ళ కుటుంబాలకు మేము అండగా ఉంటామనే విషయాన్ని కూడా మీ ద్వారా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, నాయకత్వానికి మేము తెలియజేస్తాం. దయవించి మేము టీఆర్ఎస్ శ్రేణులకు మరొకసారి మేము చెప్తున్నాము, ఇది సరియైన పద్ధతి కాదని చెప్తున్నాం. ఎందుకంటే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని, పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ మీద తప్పుడు కేసులు చేయడం సరియైన పద్ధతి కాదని చెప్పేసి మరొకసారి తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్రం కొరకు దాదాపు 1200 మంది విద్యార్థులు అమరులై తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే మరి మన అదృష్టమో దురదృష్టమో అయితే భావిస్తూ ఉన్నాను. గత 6 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సమితి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడకే ముప్పుగా వాటిల్ లేనటువంటి అవసరం ఉన్నది. మరి ఆ దిశగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రమే రోగాల బారిన పడితే కనీసం మందులు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. నిన్నటికి నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవనీయులు కేసీఆర్ గారి ఇంట్లో ఉన్న కుక్క చనిపోతే ఆ కుక్కకు నా యొక్క డాక్టర్ను సస్పెండ్ చేసిన సంగతి దయచేసి గమనించాలి. నేను అడుగుతున్నా నేరుగా కేసీఆర్ గారిని, మరి కుక్క పశువులకు ఉన్నంత విలువ మనుషులకు లేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాను. రాష్ట్రం అంతా గందరగోళమైన పరిస్థితి, ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజల కష్టాల్లో ఆదుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అండ్ కంపెనీ దొంగ డ్రామాలతో ఆడుతున్నటువంటి అంశాన్ని కూడా గుర్తించుకోవాలి. పెద్దలు గౌరవనీయులు అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు చెప్పినట్టు ప్రశ్నించేటువంటి వారి మీద కేసులు పెడితే మేము ఇక్కడ ఊరు గాజులు వేసుకొని కూర్చోలే. మా నాయకుడు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా జైలుకి వెళ్ళిన సంఘటన గుర్తు చేస్తూ ఉన్నాను. వారి వారసులు మేము. రానున్నటువంటి రోజుల్లో ఇదే జగిత్యాల జిల్లా నుంచి కేసీఆర్ని పతనం ప్రారంభమవుతుందని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. దయచేసి రానున్నటువంటి రోజుల్లో కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రశ్నించే గొంతులను సంఖ్యలు వేస్తే సహించేది లేదు అని చెప్పి సందర్భాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇటువంటి అవాకులు చెవాకులు పేల్చినటువంటి కేసీఆర్, నువ్వు ఈ యొక్క రాజకీయ మంచి రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించే వ్యక్తివి, నాయకుని నువ్వు. సన్యాసులు అన్నావు, తూమి బతుకు చేయడన్నావు, ఇంకే ఆడవడం నవ్వడం అని చెప్పి మాట్లాడినావు, మరి నీ మీద కేసులు ఎందుకు పెట్టద్దు అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. దయచేసి రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి హెచ్చరిస్తున్నాను నేను. ఈరోజు మీరు కావచ్చు, రేపు కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండ తప్పకుండా అసెంబ్లీ గడ్డ పైన ఎగురుతుంది, అప్పుడు మీ సంగతి చూస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ కేసీఆర్ ఖబర్దార్ అని చెప్పి జగిత్యాల నుంచి హెచ్చరిస్తామని చెప్పి సందర్భంగా వేడుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చే సోదరులందరూ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ